హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు గుప్తా వ్లాగ్స్. మణిద్వీప గార్డెన్లో ఈరోజు సహస్ర చండీయాగం జరుగుతుందండి. భారత్ పెట్రోల్ పంక్ ప్రక్కన పోతనా రోడ్ రామన్నపేట వరంగల్లో జరుగుతుందండి. చండీయాగం గురించి సుజాత గారు చక్కగా వివరించారండి. మీరు చూస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. నమస్తే. లోక కళ్యాణార్థం మన సనాతన హిందూ ధర్మం నిలబడాలి. మనతో పాటు మన హిందూ ధర్మం అందరికీ కూడా తెలియాలి. ఆయన లోక కళ్యాణం కేవలం లోక కళ్యాణార్థం సంకల్పం చేసి ఇక్కడ వరంగల్లో మనకి శ్రీకంఠ అడిగే గారు ఈ యొక్క సహస్ర చండి హోమాన్ని ఒక 5 రోజుల పాటు చేయాలని సంకల్పించారు. ఇది మనకి సోమవారం ప్రారంభమైంది, రేపటితో పూర్ణాహుతి అవుతుంది. శుక్రవారం రోజు 200 చండీ పారాయణాలు అవుతున్నాయి. అందరూ కూడా లలితా సహస్రనామ పారాయణం రోజు 3 లక్షలు 4 లక్షలు అందరు ముత్తైదులు సువాసులు అందరూ వచ్చి వాళ్ళకి 3 సార్లు 4 సార్లు చదివి అమ్మవారి దగ్గర కుంకుమార్చన తీసుకుని అమ్మవారి ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. ఇది రోజు 200 చొప్పున 5 రోజులకి 1000 శత రోజు సహస్ర చండీ అన్నమాట. ఈ పారాయణాదులు అమ్మవారి హోమాలు చేయడం కేవలం ఆయన సంకల్పం. ఆయన గత 40 ఏళ్ళుగా ఈ అమ్మవారి చండీ హోమాలు కొన్ని వేలుగా చేశారు. ఈసారి తను పూర్ణంగా ఒక సహస్ర చండీ చేసి తను వాళ్ళ సొంత ఊరైనటువంటి ఉడిపి వెళ్ళాలని ఇక్కడ వరంగల్లో చెయ్యాలి. నేను ఇన్నాళ్ళు నేను వరంగల్లో ఉన్నాను. ఇక్కడ అమ్మవారి భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో అందరూ కూడా క్షేమంగా ఉండాలని నా సంకల్పం. సహస్రచండి ఈ రోజు 4వ రోజు పూర్ణావతి అయినది. రేపు 5వ రోజు శుక్రవారము పూర్ణావతి కాబోతోంది. అందరూ సుమారుగా 2000 మంది రేపు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇవాళ అనేక మంది సువాసులు వచ్చి కుటుంబార్థన లలితా సహస్ర పారాయణ సౌందర్యలకి పారాయణ చేసుకుంటారు. 25 హోమగుండాలలో ఈ చండీ పారాయణం జరిగింది. ఇవాళ 200 అంటే మొన్న నిన్న ఈరోజు మొత్తం కలిపి 800 అయిపోయాయి. రేపటితో 1000 సహస్రం పూర్తి. శ్రీమాత్రే నమః. నూతన
Shivaya Gurave Namaha.